ఇది కూడా రోడ్డు ప్రమాదానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఏ మనకు వస్తుంది. ఒంగోలు వల్లూరు హైవే పై ఒక టిప్పర్ లారీ బీభత్సాన్ని సృష్టించింది. ఆయిల్ ట్యాంకర్ ని ఢీకొట్టింది లారీ. వెంటనే నేలపాలైన 30,000 లీటర్ల వంట నూనె రోడ్డుపై కారిపోవడంతో వాహనాలు అన్ని కూడా స్కిడ్ అయిపోతూ వచ్చాయి. అదుపు తప్పి ట్యాంకర్ ని ఢీకొట్టింది మరొక ప్రైవేట్ బస్. ఎమర్జెన్సీ డోర్ పగలగొట్టి బస్సు నుంచి సురక్షితంగా బయటపడ్డారు ప్రయాణికులంతా. ట్రావెల్ బస్సును ఢీకొన్న మరో రెండు లారీలు కూడా మనం విజువల్స్ లో చూడొచ్చు. లారీ డ్రైవర్ కి తీవ్రంగా గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఒక ట్రావెల్ బస్సును ఢీకొట్టింది ఫస్ట్ లారీ డ్రైవర్ కి తీవ్రంగా గాయాలైనట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారు. ఒంగోలు వల్లూరు హైవేపై టిప్పర్ లారీ బీభత్సాన్ని ప్రస్తుతం చూస్తున్నాం. ఆయిల్ ట్యాంకర్ ని ఢీకొట్టింది ఒక లారీ. నేలపాలైంది 30,000 లీటర్ల వంట నూనె. దీంతో నూనె రోడ్డుపై కారిపోతూ వెళ్లిపోవడంతో అక్కడ వెనుక వస్తున్న వాహనాలన్నీ కూడా స్కిడ్ అవడం స్టార్ట్ అయ్యాయి. అదుపు తప్పి ట్యాంకర్ ని ఢీకొట్టింది మరొక ప్రైవేట్ బస్. ఎమర్జెన్సీ డోర్ పగలగొట్టి బస్సు నుంచి సురక్షితంగా బయటపడ్డారు ప్రయాణికులంతా. అయితే ట్రావెల్స్ బస్సును ఢీకొన్నాయి మరొక రెండు లారీలు కూడా. లారీ డ్రైవర్ కి తీవ్రంగా గాయాలు కాగా అతన్ని ఆసుపత్రికి తరలించారు. దానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం.